ఎన్బి న్యూస్ ప్రతిక్షణం జనం కోసం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 77వ జన్మదిన వేడుకలు రామారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారు రామారెడ్డి మండలం జెడ్పిటిసి నారెడ్డి మోహన్ రెడ్డి, పోసాని సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కిషన్, ఎస్సీ సేల్ ప్రెసిడెంట్ బాలరాజు ఎల్లారెడ్డి, సహకార సంఘం వైస్ చైర్మన్ పసుపతి రామారెడ్డి, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బీపేట నరసింహులు రామారెడ్డి, మాజీ ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, రెడ్డిపేట కుమ్మరి శంకర్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది. ఈ వలస వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా వస్తారు కాదు అలా కూడా తీసుకుంటుంది, కానీ గౌరవం అనేది దక్కదు వాళ్ళకు. కావున ఈరోజు ఈ గచ్చకాలంలో పార్టీని భుజాల స్థిరాలు మేము వేస్తున్నాం. మీ అందరికీ దండవాలు దండాలు కూడా పెట్టుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. జీవం ఉన్నట్టయితేనే మనం కోర్టు నుంచి కొట్లాడని తీసుకొచ్చి అప్పుడని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కావున ఈరోజు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈ మోసపూరిత కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా అధికారం వస్తుందని చెప్తున్నాం. ప్రజలను మనం నిరుత్సాహపడద్దు. ఈ రోజు మనకు పింఛన్లు ఇస్తామన్నాడు, పింఛన్లు ఏమైనాయి, డబుల్ బెడ్రూమ్స్ ఏమైంది అని అందరు ప్రతి ఒక్కరూ పోయి రాజోలంలో మన మండల ఏర్పాటలో ఈ రెండు మూడు రోజుల్లో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇద్దాం, ఎంఆర్ఓ గారిని నిలుద్దాం. ఖచ్చితంగా మనం అందరం కొట్లాడినట్టయితే జన్మదిన సందర్భంగా మన రామారెడ్డి మండల ఏర్పాటలో ముఖ్య అతిథిగా మన రామారెడ్డి జెడ్పిటిసి నారెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన ప్రతి కార్యక్రమం రామారెడ్డి మండల హెడ్ క్వార్టర్ నుండి చేయడం జరుగుతుంది. కావున దయచేసి మన ఇప్పుడు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయి. ఎందుకనగా రేవంత్ రెడ్డి నాయకత్వాన మన ఆదిలాబాద్లో నిన్న రావిరాల కడ బహిరంగ సభ వైపులందరూ ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీకి మన సొంత గుడికి తిరిగి రావాలని చెప్పి వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. నారెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు, ఆయన సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఆయన గతంలో జెడ్పీటీసీ లేకుండా గత 15 నుండి చేయడం జరిగింది. వివిధ పార్టీలో ఉండి కూడా అప్పుడు గతంలో వేరే పార్టీలు ఉండే, అయినా అక్కడ నుండి కూడా చేసుకుంటారు. పార్టీలు ముఖ్యం కాదు, నాకు సేవా పుస్తకం ముఖ్యమని చెప్పి ఆయన కట్టుబడి ఆయన ఆత్మ వంచన లేకుండా కృషి చేయడం జరుగుతుంది. ఆయనకు నేను రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు నేను కోసంపేట సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి కోసంపేట గ్రామ తరఫున, ఎందుకనగా నాకు కోసంపేట గ్రామ నివాసి అయినా నాకు కూడా ఈ రోజు ఎంతో గర్వకారణం. రేపు చెప్పుకుంటే కూడా ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఇవాళ మంచి పేరు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం 16 కోట్ల నిధులతో 20,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన నూతన గోదాముల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వచ్చే ఎండాకాలంలో పంట వరకు రైతులకు అందుబాటులోకి రానున్న నూతన గోదాముల సేవలు కృతజ్ఞతలు తెలియజేసిన నల్లబెల్లి నెక్కొండ మండలాల రైతన్నలు ఉన్న సమస్యలకు స్వస్తి చెప్పి 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల అధునాతనమైన శాస్త్ర సాంకేతికతో కూడిన గోధుమల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా నేడు నల్లబెల్లి నెక్కొండ మండలాల్లో 16 కోట్ల నిధులతో 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 2 నూతన గోధుమలు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని సన్మానించి ప్రభుత్వం మరియు నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, పెద్దన నాయకత్వం, జై తెలంగాణ, జై కేసీఆర్. కిషన్ రెడ్డి చప్పటి జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికిన భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి మరియు రాష్ట్ర నాయకులు చదువు రామచంద్రారెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట మున్సిపాలిటీ ద్వారకాపేట బైపాస్ రోడ్లో నీళ్లు నిలిచిన ప్రాంతాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరువులను తలపిస్తున్న రోడ్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న చైర్పర్సన్, కమిషనర్, పట్న అధ్యక్షులు పేడం రామానంద్, ఇంటి ముందు నిలిచి నీరు పోవడానికి దారి చూపరు గాని వేరే నియోజకవర్గాలను దత్తత తీసుకుంటున్నాం అనడంలో విడ్డూరంగా ఉంది అని మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సాంబయ్య గౌడ్ తెలిపారు. పట్నంలోని గెస్ట్ హౌస్ నుండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లే మహబూబాబాద్ బైపాస్ రోడ్లో నీళ్లు నిలిచిన ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ పట్న కమిటీ ఆధ్వర్యంలో సందర్శించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నర్సంపేట పట్న కమిటీ అధ్యక్షులు పేడం రామానంద్ మాట్లాడుతూ గెస్ట్ హౌస్ నుండి రోడ్డు ఇరువైపులా చెరువులను తలపించే విధంగా నీరు నిలిచి వచ్చిపోయే ప్రజలపైన వాహనాల రాకపోకలతో
మురుగునీర్ చల్లి పడుతుందని నర్సంపేట మున్సిపల్ కమిషనర్ గాని చైర్పర్సన్ గాని ఎలాంటి బాధ్యత వహించడం లేదని అన్నారు. మన రోడ్ అని చెప్పి దీన్ని రోడ్ వైడింగ్ చేయడం జరిగింది. దీనివల్ల దీని స్ట్రిప్ను తీసుకుపోయి మరి దీన్ని అమ్ముకోవడం జరిగింది. మరి ఇక్కడ ఎంతోమంది వ్యాపారస్తులు ప్రజలు ఇక్కడ ఇది ఒక వాగు కాలువ లెక్క కల్పిస్తున్నది. మరి ఇంతకుముందు అధికారులకు కానీ కమిషనర్ కానీ చైర్మన్ కానీ దృష్టి చేసేది ఇవాళ ఈ రోడ్డు ఇప్పుడు గతంలో వేసిన ఈ యొక్క రోడ్డు చూడండి, ఇప్పుడు వేసిన ఇప్పుడు సీసీ రోడ్డు చూడండి, మొత్తం బురం లేచి ఇలా మొత్తం బురం వేసి మొత్తం నాణ్యత లేని రోడ్లు వేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ గమనిస్తాను. మరి మునుపు ఇవాళ వ్యాపారస్తులు కానీ గతంలో వేసుకున్న మట్టిని తీసుకోబోయి వ్యాపారస్తులు వేసుకున్న మట్టిని తీసుకొని అమ్ముకోవడం జరిగింది. మరి వీళ్ళకి ఏమో అర్థం కావడం లేదు. గతంలో ఇట్లా ఎప్పుడు మునిపెన్నడు కూడా ఇలా నీరు ఆగడం జరగలేదు. ఇప్పుడు చేయడం జరిగింది ఈ రోడ్డు మైనింగ్ చేయడం వల్ల ఇరుకు రోడ్లు. ఈ మరి ఇప్పటికైనా స్పందించి ఈ ఒక మొరం పోయించే కార్యక్రమం లేకపోతే ఏదన్నా సీసీ అదనపు డ్రైన్ పెడతారో ఎట్లా చేస్తారో మరి ఈ ఏఈ గారు కానీ మరి కమిషనర్ గారు కానీ ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేరు. దయచేసి ఇకనన్నా మీరు స్పందిస్తారని చెప్పి ఇవాళ పట్టణ కాంగ్రెస్ పార్టీ నుండి మేము కోరడం జరిగింది. తల్లాడలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జరుపుకుంటున్న పండుగలను సీఎం కేసీఆర్ గౌరవిస్తూ వాటికి పెద్ద పీట వేస్తున్నారని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే యూసుఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీర్ల సావిడి వద్దకు ఎమ్మెల్యే సండ్రాని మేళ తాళాలతో ఘనస్వాగతం పలికారు. తొలుత సావిడి వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్రా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సండ్రా మాట్లాడుతూ ముస్లింలు ఈ పండుగను పవిత్రంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ పండుగలను గౌరవిస్తూ దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారని గుర్తు చేశారు. సర్వమతాలను సీఎం కేసీఆర్ గౌరవిస్తూ అందరికీ మేలైన పాలన అందిస్తున్నాడని అన్నారు. తల్లాళ్ళలో ముస్లిం సోదరులకు పీర్ల పండుగ మహోత్సవం సమయంలో గుడి లేకపోవడంతో వారి కోరిక మేరకు 3 లక్షల నిధులను మంజూరు చేశారని, ఈ నిధులు మంజూరు చేయడం పట్ల ముస్లిం సోదరులు స్థానికులు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు రెడ్డెం వీరమోహన్ రెడ్డి, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, తల్లాడ ఎస్ఐ నరేష్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్లాల్, వైరాఏఎంసీ వైస్ చైర్మన్ దూపాటి భద్రరాజు, మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే యూసుఫ్, బీడీసీ చైర్మన్ దుగ్గుల శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు, సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారపోగు వెంకట్, రామానుజవరం సర్పంచ్ శీలం కోటారెడ్డి, నాయకులు దిరిశాల దాసురావు, పెరిక చిన్నబ్బాయి, జి వెంకటేశ్వరరావు, వజ్రాల రామిరెడ్డి, బొడ్డు వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు చాందుపాషా, రోబో యాకూబ్ పాషా, షరీఫ్ పాషా, బాబు శ్రీనివాస్, రఫీ హుసేన్, పోలీస్ కానిస్టేబుల్ బాలాజీ, రంజిత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్, ప్రతిక్షణం జనం కోసం.